మొదటి ఉత్తరం చూద్దామండి. సాయి శ్రీ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తిరుమలలో ముందుగా వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అది వరాహక్షేత్రం. స్వామి భూమిని ఉద్ధరించిన తర్వాత భక్తుల యొక్క, ఋషుల యొక్క కోరిక మేరకు అక్కడ నివాసం ఉన్నాడు. తరువాత చాలా కాలానికి మన శ్రీమన్నారాయణుడు భక్తులను కలియుగంలో, మరొక యుగంలో భూలోకంలోని వారిని ఉద్ధరించాలి, తానే స్వయంగా రావాలి అనుకొని ఓ చిన్న నాటకం ఆడి, అంటే భృగు మహర్షిని తన దగ్గరికి రప్పించుకొని అతని పాదప్రహారం వక్షస్థలంలో పొంది అమ్మవారికి కోపం రావటం, ఆమె వెళ్ళి కొల్హాపూర్ అంటాం మనం, అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేయటం, ఆమె కోసం స్వామి తపస్సు చేయటం కిందికి వచ్చి, ఇవన్నీ తాను లక్ష్మి తన క్రీడాద్రి అంటే శేషాద్రి ఇవన్నీ భూలోకానికి తరలి రావటానికి చేసిన ప్రయత్నం. అలా వచ్చినటువంటి స్వామి పద్మావతి స్వయంవరం కంటే ముందు వేటకు బయలుదేరి, మనకు చెప్తారు ఆదిత్య పురాణం, స్కాంద పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మపురాణం, ఇంచుమించు ఒక 12 పురాణాల్లో వెంకటాచల మహత్యం ఉంది. 12 పురాణాల్లో కలిసి 12,000 శ్లోకాలు చాలా సులభంగా ఉంటాయి, ఇంకెక్కువనే ఉన్నాయి, అవి పక్కన పెడదాం. అలా స్వామి విహరించడానికి ఉద్యానవనంలోకి వస్తే అది వరాహక్షేత్రం. వరాహస్వామి కనపడ్డాడు, ఆయన స్థలం, ఆయన ఉన్నాడు, ఇద్దరు కలిశారు. ఎవరిద్దరూ నాటకాలే కదా, అన్నయ్యని ఆయనే వరాహం, ఆయనే శ్రీనివాసుడు కదా. ఒకరికొకరు నమస్కారాలు, కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారాలు అన్నీ అయిన తర్వాత, నాయన ఇక్కడ బాగుంది, మరి నేను ఇక్కడ ఉంటాను, నాకు కొంచెం మీ స్థలంలో కొంచెం నాకు స్థలం, మన పాటలో లీజ్ అంటాం కదా, లీజుకు లేదా సేల్ మీ ఇష్టం, లేదా దానం ఏమైనా సరే కొంత మాకు ఇవ్వండి అని శ్రీనివాసు వరాహస్వామిని అడిగాడు. 100 అడుగుల స్థలం ఇచ్చాడు. ఇప్పుడున్న కొండంతా ఎంత ఉంది, 100 అడుగులే ఉంది, 100 అడుగులే ఉంది. ఎవరిది? వరాహస్వామి. నీ అడుగు నా అడుగు కాదు, వరాహస్వామి ఎలా ఉంటాడో తెలుసు కదా. వరాహావతారంలో వరాహస్వామి అంత ఇంత భూమి ఒక కూర మీద ఉంది, 2 కూరలు ఉంటాయి కదా, ఒక కూర కొసం మీద భూమి అంతా నిలబడింది. అంటే కూర ఎంత ఉండాలి, అవునా? మరి కూరే అంత ఉంటే స్వామి ఎంత ఉండాలి, ఆయన పాదం ఎంత ఉండాలి? క్రమంగా తగ్గించుకున్నాడు అనుకున్నాం ఒక రకం ప్రకారం. తగ్గించుకున్న ఆకారంలోని విశ్వరూపంలో మహాబృహద్ రూపం వరాహుడు. అక్కడ స్వామికి ఏం పేరు? బృహద్వరాహాయ నమః. అంత పెద్ద స్వామి 100 అడుగుల స్థలం ఇస్తానన్నాడు. మరి నీకు ఇస్తే నాకేమి ఇస్తావు అన్నాడు. ఇవ్వాలి కదా, ఏమన్నా ఇవ్వాలి కదా. సరే నేను కూడా ఒక మాట ఇస్తున్నాను, ఈనాటి నుంచి తిరుమలకు ఎవరు వచ్చినా మొదలు నిన్ను దర్శించుకొని నన్ను దర్శించుకోవాలి. రెండవది, మొదటి ఆరగింపు నీకే, తర్వాత నాకు ఆరగింపు. ఏ ప్రసాదమైనా మొదటి ఆరగింపు నీకే, తర్వాత నాకు ఆరగింపు. అభిషేకం కూడా మొదలు నీకు, తర్వాత నాకు. ఇలా తిరుమల జరిగేటువంటి ప్రతి ఆరాధన మొదలు వరాహస్వామికి. ప్రతి భక్తుడు మొదలు వరాహస్వామిని దర్శించుకొని స్వామిని దర్శించుకుంటేనే యాత్రాఫలం లభిస్తుంది. అలా శాసనం చేశాడు స్వామి. ఇప్పటి కాలం వాళ్ళకి ఆ విషయాలు తెలియవు. వరాహ దర్శనం చేసుకున్న తరువాతే తిరుమల స్వామిని దర్శనం చేసుకు